సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన ప్యాచ్ వర్క్ డిజైనింగ్స్. ఇవి చేసుకుంటూ మనము మన పాత బ్లౌజెస్ని కానీ చీరల్ని కానీ చాలా చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ కదండి ప్యాచ్ వర్క్ చేసుకోవడం. దాన్ని అతికించుకొని లేదంటే టాకల్ వేసుకుంటే ఎక్కడ కావాలంటే అక్కడ డిజైనింగ్ చేసుకోవచ్చు. సో దీనికోసం నేను డిజైనర్ రింగ్స్ తీసుకుంటున్నాను. గోల్డ్ కలర్ ఫ్లవర్ షేప్ డిజైనర్ రింగ్స్ ఇవి. దాని మధ్య లోపల రైన్ స్టోన్తో ఈ విధంగా అతికించుకున్నాక ఇక్కడ నేను యాంటీక్ జర్దోసి యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 1 సెంటీమీటర్ లెంత్లో మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా. అలాగే కాటన్ సిల్క్ థ్రెడ్తోని ఈ విధంగా లూప్ క్రియేట్ చేస్తూ మీద ఒక టాకా వేసుకుంటే మనకి ఫ్లవర్ షేప్లో క్రియేట్ అవుతుంది. అంటే పెటల్ ఏదైతే రెక్క లాంటి షేప్ వస్తుంది అన్నమాట. సో దీంతో 8 రెక్కలు మనము దీని చుట్టూరా స్టిచ్ చేస్తాము. చాలా అందంగా ఎంతో గ్రాండ్గా కనిపిస్తుంది. మన పట్టు చీరలకి లేదంటే పాత ఓల్డ్ బ్లౌజెస్ని కొత్తగా రీడిజైన్ చేసుకోవాలనుకుంటే ఇటువంటి డిజైన్స్ని చాలా చక్కగా ఈజీగా ట్రై చేసుకోవచ్చు. మనం చూస్తున్నారు కదా ఇప్పుడు ఫ్లవర్ షేప్ క్రియేట్ అయింది. ఇక్కడ నేను పింక్ కలర్ యాంకర్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. అలాగే గోల్డ్ కలర్ సీక్వెన్స్ మీడియం సైజ్ యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా 12 స్ట్రాండ్స్ తీసుకొని వీటి మధ్య లోపల పెట్టుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటాం. అంటే సీక్వెన్స్ జర్దోసి వర్క్ అన్నమాట ఇది వచ్చేసి. ఈ సీక్వెన్స్ వర్క్ చేయడానికి నేను యూజ్ చేస్తున్న నీడిల్ నెంబర్ వచ్చేసి సైజ్ 60 అండి. అలాగే పింక్ కలర్ యాంకర్ థ్రెడ్. మీరు యాంకర్ థ్రెడ్డే కాకుండా సిల్క్ థ్రెడ్స్ కానీ ఏదైనా ఎంబ్రాయిడరింగ్ థ్రెడ్స్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ డిజైనింగ్ కోసం యూజ్ చేసిన మెటీరియల్స్ అన్నీ మీకు ఈజీగా దొరుకుతాయి ఫ్యాన్సీ స్టోర్స్, టైలరింగ్ మెటీరియల్ షాప్స్, లేదా ఆన్లైన్ లింక్స్ కింద కూడా ఇచ్చానండి. ఒకసారి కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ప్యాచ్ వర్క్ కాబట్టి దీన్ని కట్ చేసి అయినా మనం దీన్ని కొనాలనే ఈ విధంగా మనం అంటించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పోగులు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఉండటానికి దాని బదులు ఇలా డైరెక్ట్గా అగర్బతి లేదంటే డూప్ స్టిక్ని యూజ్ చేసుకొని బర్న్ చేసుకుంటే దాని ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. చాలా ఈజీగా మనకు వర్క్ అయిపోతుంది అన్నమాట. పోగులు రాకుండా నీట్ లుక్ ఉంటుంది. ఈ విధంగా అతికించుకోవచ్చు లేదంటే చిన్నగా టాకాలు వేసుకున్నా సరిపోతుంది. సో కంప్లీట్ అయ్యాక ప్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఈ విధంగా కనిపిస్తాయని మనం మన బ్లౌజెస్ని కానీ ప్లెయిన్ శారీస్, డ్రెస్సెస్, దుపట్టాస్ ఏవైనా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు కదండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతున్నానని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని చూస్తున్నాను లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.